నేటి నుంచి 100 అన్నా క్యాంటీన్లలో ఆహారం సిద్ధంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు నారాయణ. చుట్టుకుంటలోని అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో 183 అన్నా క్యాంటీన్లను నిర్వహించామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని 5 రూపాయలకే అందజేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఒక్కొక్కటిగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నా మని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, 2014-19లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేసాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, ముఖ్యమంత్రి గారు నారాయణ ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు ఆ ఎన్విరాన్మెంటు చక్కగా ఉండేటట్టుగా చేయి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ని ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాం. 3 కోట్ల అక్కడ సప్లై చేశారు, అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్, అది చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు.